ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అవమానాలు అధికంగా జరుగుతున్నాయని ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర నాయకుడు కెఆర్ హరిప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన కదిరి పట్టణంలో విలేకరులతో మాట్లాడారు కులం మతం ఆచారాల పేరుతో రాష్ట్రంలోని మహిళలపై ఇటీవల కాలంలో వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు అలాంటి సంఘటనలు జరగకుండా నివారించాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఏమి పట్టనట్లు ఉండడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ఘటనలు యువతిపై జరిగిన దాడులపై కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు మహిళలపై జరిగే దాడులపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు ఆంధ్ర భోజన ప్రజావేదిక ఆధ్వర్యంలో కదిరి పఠన మందు విలేకరుల సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అలాగే పెద్దలకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశంలో శ్రీమూర్తి అనేటువంటిది చాలా గొప్పగా కీర్తించబడి చరిత్రలో చెప్పబడినటువంటి సారాంశాలు ఉదాహరణకి ఆర్య బ్రాహ్మణ భావాజాలంలో శ్రీమూర్తి ప్రప్రథమంగా అనుకొలుస్తారు శ్రీమూర్తిని లక్ష్మీదేవితో సమానంగా శ్రీమూర్తిని విద్యాదేవితో సమానంగా శ్రీమూర్తిని చదువుల తల్లి అనేకమైనటువంటి సారాంశాన్ని శ్రీమూర్తిని కొలుస్తారు సముద్రము అలాగే నదులను కూడా స్త్రీమూర్తితో కొలిచేటువంటి పరిస్థితులు అలాంటి ఆర్య బ్రాహ్మణ భావాజాలంతో కూడుకున్నటువంటి వేల సంవత్సరాల నుండి ఈ వ్యవస్థలో స్త్రీ సమస్యలు స్త్రీల మీద అన్నాయాలు స్త్రీల మీద అత్యాచారాలు అనేకమైనటువంటి ఖక్లు చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా నేడు కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్లు అనేకమైనటువంటి పరిస్థితులు స్త్రీ ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టాలంటే మనోధైర్యం కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఈ ఎవరైతే పురుషాధిపత్యంలో చెలాయిస్తున్నటువంటి ఈ పురుషాధిపత్యం పురుషాధిపత్యం తగ్గించాలి అలాగే మన రాష్ట్రానికి వస్తే ఉదాహరణకి మన రాష్ట్రంలో పెద్దలు చెప్పారు అనేకమైనటువంటి సంఘటనలు ఒక చోటుకు పోతే ఈడ ఎక్కడ వివక్షత గురవుతున్నాము కుల వర్గ వర్ణ లింగ ఈ వివక్షతల్లో ప్రధానంగా మనము వివక్షత ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అదే మనం ఢిల్లీలో నిర్భయాన్ని చూసుకున్నాం ఒక బ్రాహ్మణ భావాజాలంలో బ్రాహ్మణ కులానికి చెందినటువంటి గొప్ప వ్యక్తి శ్రీమూర్తి ఆమెని మేము గౌరవిస్తాం ఆ ఎవరైతే ఆమెకి హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించారు